హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు స్వామి ఏ టు జెడ్ వీడియోస్. నేను మీ స్వామి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోస్ని గ్యాలరీలో ఎలా సేవ్ చేయాలి అనే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందుగా ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ రెడ్ కలర్ సింబల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరికన్నా ముందుగా నేను చేసే వీడియోస్ మీరు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాత్రమే నేను చేసే వీడియోస్ అనేవి మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ వీడియోస్ని మనం గ్యాలరీలో ఎలా సేవ్ చేయాలి అనే టాపిక్ మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్. యూట్యూబ్ వీడియోస్ మనం గ్యాలరీలో సేవ్ చేయాలనుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్లో ఏ వీడియో అయినా కావచ్చు ఫ్రెండ్స్. ఏదో వీడియో ఫన్నీ వీడియో అని కొడదాం ఫ్రెండ్స్. ఓకే, ఫన్నీ వీడియోస్ అని టైప్ చేసాం ఫ్రెండ్స్. ఫన్నీ వీడియోస్ వచ్చాయి ఫ్రెండ్స్. అయితే మనం ఇక్కడ ఏ ఫన్నీ వీడియో అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ క్యాట్ ఏదో ఉంది కదా, ఒకసారి దీని ఫన్నీ వీడియో తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ప్లే చేసిన వెంటనే పైన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షేర్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి కాపీ లింక్ చూసారు కదా ఫ్రెండ్స్, కాపీ లింక్ అని వచ్చింది. ఈ లింక్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఒకసారి మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి న్యూ ట్యాబ్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం టైప్ చేయాలంటే save from .net. ఓకే ఫ్రెండ్స్, save from .net వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. save from .net అని టైప్ చేసుకొని మనం సెర్చ్ చేసినట్టయితే దీని యూట్యూబ్ డౌన్లోడర్ అనే ఒక మనకి లింక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యూట్యూబ్ వీడియోస్ మనం ట్యూబ్మేట్ ద్వారా, నెక్స్ట్ చాలా అనే అప్లికేషన్స్ మనకి ఆండ్రాయిడ్లో దొరుకుతున్నాయి. అలా కాకుండా నేను వేరే వేలో మీకు చెప్పాలనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఎలా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఎంటర్ ద యూఆర్ఎల్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ ద యూఆర్ఎల్ అని ఉంది. ఇందులో మనకి ఏ వీడియో కావాలో లింక్ని ఇందాక కాపీ చేసాం కదా ఫ్రెండ్స్, యూట్యూబ్లో దాన్ని పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకొని దాన్ని సెర్చ్ చేసిన వెంటనే చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడాలంటే వీడియోని చూడవచ్చు, మనం కావాలి ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి కనుక ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పక్కన చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీస్, ఆ వీడియో ఎన్ని క్వాలిటీస్లో మనకి లభిస్తుంది అనేది ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 720, 360, 240, 144, 1080 ఎలా మనకి లేదు. ఆడియో కావాలంటే ఆడియో సపరేట్గా కూడా ఇందులోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రకాలైన థింగ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి చూసారు కదా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ కలర్లో డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే వీడియో అనేది డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరే 25 మినిట్స్ లెఫ్ట్, చాలా పెద్ద వీడియో అయి ఉంటుంది ఫ్రెండ్ ఫ్రెండ్స్. క్లియర్ ఫ్రెండ్స్, వీడియోని పాస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే నేను ఇలానే చేయాలని చెప్పట్లేదు. ఈ లింక్ మనకి చాలా వెబ్సైట్ ఉంటాయి, కాకపోతే నీ ఈ save from .net అనేది చాలా 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 మంచి రేటింగ్ కలిగినటువంటి వెబ్సైట్ ఫ్రెండ్స్. దీన్ని చాలా మిలియన్ ఆఫ్ మెంబర్స్ యూజ్ చేస్తున్నారు, అందువల్ల ఇది చాలా జెన్యున్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇందులో డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా వీడియో కావాల్సినట్టయితే నాకు వాట్సాప్కి, నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను, దానికి మెసేజ్ చేసినట్టయితే మీకు కావాల్సిన వీడియోని నేను చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.